హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని 5 ఏళ్లలో చేశామని చెప్పారు. తండాలను అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని విధిగా మొక్కలు నాటాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ఆమన్కల్ మండలం మేడిగడ్డ తండాలో పర్యటించిన మంత్రి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. తర్వాత పోలీసులకు హెల్మెట్లను అందించారు. పెద్దలు కేసీఆర్ గారు మొదటిసారి కూడా రెండోసారి సీఎం అయినాక ప్రతి చోట కూడా హరితహారం అనేది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అంతా కూడా జరుగుతుంది. ఏది ఏమైనా పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ, పోలీస్ అధికారులు కానీ, నిధులు కానీ, లీడర్లు కానీ, రైతులు కానీ, ప్రతి ఒక్కరు కూడా హరితహారంలో పాల్గొని పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక ఉద్యమం మాదిరిగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ ఇదే మాదిరిగా జరుగుతుంది. వరుణ్ కూడా కరికరించి పెద్ద ఎత్తున వర్షాలు కూడా పడుతున్నాయి. ఏది ఏమైనా మన తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణ కావాలి. మనం మొత్తం కూడా అందరం కూడా కష్టపడాలి. మన పిల్లల కోసం కూడా కష్టపడి ఒక ఉద్యమం మాదిరిగా ఒక మూడు సంవత్సరాలనే ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మించి భారతదేశం